ఈరోజు మనము టమాటా పచ్చడి చేసుకుంటున్నాము ఉడుకుడు పచ్చడి కాకపోతే టమాటాలు నేను ఒక కేజీ తీసుకున్నాను ఆ కేజీని ఇట్లా పండు వండి ఉండాలి మళ్ళీ ఇట్లా గట్టి ఉండాలి పండు ఎందుకంటే చట్నీ నిలువ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి పండు ఉండాలి మళ్ళీ గట్టి ఉండాలి వీటిని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఉడుకుడు పచ్చడికి మళ్ళీ మనం అది చేస్తాను అది ఉబ్బే మిక్సీ పట్టేది ఉండదు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్ని విధంగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు దరుక్కున్నాండి చిన్న చిన్న ముక్కలు దరుక్కున్నాను ఇప్పుడు బాండి వేడి కావాలి అయినాక నూనె పోసుకుని ముక్కలు వేసుకుందాం ఇప్పుడు నూనె పోసుకుందాము కొంచెమే వేసుకుంటాను మళ్ళీ తర్వాత పోస్తాను పోపు చేస్తాను అట్లయినా కూడా రెండు పావుల నూనె పడుతుంది నూనె ఎక్కువ పడుతుంది పచ్చడికి నిలువ పచ్చడి కదా ఇప్పుడు ఇంట్లో పోపు ఏమేయను కాలు మెంతులు ఒక్కటి వేసుకుంటాను కొన్ని మెంతులు వేస్తున్నాను పావు చెంచా చాలు చిగేయాలి వేగినాక టమాటా ఇస్తా ఎందుకంటే పచ్చివాసన వస్తుంది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మెంతులు ఇంట్లో ఉడికితే ఇవి కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇది ఉడకాలి ఉడికిందండి ఉడుకుతుంది మంచిగా సిమ్లో పెట్టుకుందాం ఇక దగ్గరికి అయింది కదా ఇప్పుడు కారం పొడి వేసుకుందాం కేజీ టమాటా తీసుకున్నాండి ఒక చెంచనర పడుతుంది చెంచాతో కారం పెద్ద చెంచాతో ఉప్పు కూడా దీంతోనే వేసుకోవాలి ఒకటి ఉప్పు నిండా ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ తింటామనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఒక చెంచా నిండా ఇప్పుడు దీంట్లోనే పసుపు మెంతుల పొడి మనం మెంతులు కూడా వేసుకున్నాం కానీ మెంతుల పొడి కూడా వేసుకోవాలి పచ్చడికి రెండు చెంచాలు వేసిన పావు చెంచాతో చెంచా అవుతుంది ఇది జీలకర్ర పొడి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం కారం ఎక్కువ కావాలనుకుంటే దాంతో మూడు చెంచాలు కూడా పడుతుందండి తీసుకోవచ్చు ఇష్టం అది నేను కొంచెం కారం తక్కువ వేసుకుంటాను ఎందుకంటే పిల్లలు తినరు కారం ఎక్కువ ఉంటే నిల్వ ఉండాలంటే కరెక్ట్ మూడు చెంచాలు వేసుకోవాలి నేను వేసిన చెంచాతో మూడు చెంచాల కారము రెండు చెంచాల ఉప్పు అట్లయితే మీకు ఆరు నెలల వరకు కూడా టమాటా పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇది ఉడకని మంచి కలర్ మనం ఫస్ట్ ముందుకు వేసిన నూనె అంతా ఇలా ఉడికి పైకి రావాలి అప్పుడు ఉడికిందండి కాకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇది టమాటానే పుల్లగా ఉంది చింతపండు వేస్తలేను నాకు ఇప్పటికే కావాలి ఒకవేళ మీకు కావాలి నిల్వ ఉండాలి అనుకుంటే ఇంత చింతపండు పడుతుంది కేజీ టమాటాకి ఇంత చింతపండు ఇంత చింతపండు పడుతుంది కేజీకి పెద్ద నిమ్మకాయ సైజు పడుతుంది కేజీ టమాటాకు నిల్వ ఉంటుంది అది ఆరు నెలల వరకు కూడా మీకు అస్సలు ఖరాబు కాదు పోపు పెట్టుకుందాము ఎల్లిపాయ తీసుకున్నాండి ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకున్నాను పెద్దది దీన్ని కచ్చపక్క దంచుకొని దాంట్లో వేసుకుందాం ఇప్పుడు ఇలా కచ్చపక్కనే దంచుకోవాలి పోపు చేసుకుందామండి ఒక పావు మీద మళ్ళీ ఒక పావు తీసుకున్నానండి చిన్న ఇప్పుడు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర మెంతులు ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇప్పుడు అక్కర్లేదు మినపప్పు శనగపప్పు ఇవే వేసుకోవద్దు పచ్చడికి ఇప్పుడు కొంచెం ఇవి చిట్టపట అంటున్నాయి కదా ఇప్పుడే ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాయి కదా ఇంతకు ముందు కచ్చపక్క ఇవి కూడా వేసుకుందాం ఇది కొంచెం కలర్ మారాలి
ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఒక మూడు కాయలు తీసుకున్నాను. ఎల్లిపాయలు కొంచెం కల్లా మారినాయి కదా, ముందుగానే ఎండుమిరపకాయలు వేస్తే మాడిపోతాయి, అందుకొరకు తర్వాత వేసుకున్నాను. మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఎల్లిపాయ. కొంచెం డార్క్ అయ్యింది, ఇప్పుడు పోపు అయ్యిందండి, దించుకుందాము. దించుకొని ఇందులో వేసుకుందాం. చల్లారినాక కూడా వేసుకోవచ్చు, ముందుగానే వేసుకోవచ్చు. నేను వేడిగానే వేస్తున్నానండి, ఎందుకంటే నాకు ఈ నిల్వ ఒక్కర్లేదు, ఈ రెండు మూడు రోజులకి అయిపోతుంటుంది. ఇప్పుడు